తెలంగాణ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ప్రకటించిన సందర్భంగా పరిగి పట్టణంలోని అమరవీరుల చౌరస్తా వద్ద ఓయూ పీహెచ్డీ స్కాలం రామచందర్ యాదవ్, డీసీసీ ప్రధాన కార్యదర్శి హనుమంతు ముదిరాజ్ ఆధ్వర్యంలో నిరుద్యోగులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు బాణసంచా పేల్చి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా జాబ్ క్యాలెండర్ విడుదల చేయడం కేవలం కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యమైందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాప్రభుత్వమని, నిరుద్యోగులకు అండగా ఉంటుందన్నారు. గత ప్రభుత్వంలో ఎన్ని పోరాటాలు చేసినా నిరుద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వడంలో నిరుద్యోగులకు మొండి చేయి చూపించిందని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 8 నెలల్లోనే నిరుద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసి నేడు జాబ్ క్యాలెండర్ను ప్రకటించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు ఎర్రగడ్డ పల్లి కృష్ణ, జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు సతీష్ రెడ్డి, పట్టణ ఉపాధ్యక్షులు ఎజాజ్, యువజన కాంగ్రెస్ నాయకులు రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. మరి రేవంత్ రెడ్డి గారి ప్రత్యేకంగా పరిగి కాన్స్టిట్యూన్సీ తరపు నుంచి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు నిరుద్యోగులందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తా ఉన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తప్పకుండా నిరుద్యోగులకు ఉద్యోగాలు ఉన్నారు. అదేవిధంగా మరి పోస్ట్ గ్రాడ్యుయేట్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు. ప్రతి ఒక్కరికి ఉద్యోగ అవకాశాలు వచ్చే విధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకోవడం దేశవ్యాప్తంగా చెప్పుకోదగిన విషయమని ప్రతి ఒక్కరు దీన్ని గొప్ప విషయం. గత ఎన్నో సంవత్సరాల నుంచి, ఒక 30 సంవత్సరాల నుంచి నిరుద్యోగులు ఈ రాష్ట్రాన్ని పాలించినటువంటి సీఎంలకు అందరికి మెమరాండాలు ఇవ్వడం జరిగింది. ఈ విషయం పైన యూనివర్సిటీ విద్యార్థులు కావచ్చు, తెలంగాణ రాష్ట్ర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో నిరుద్యోగులు చాలా ప్రయత్నం చేయడం జరిగింది. ఎవరు ఈ సహకృతమైనటువంటి నిర్ణయం తీసుకోలేదు. కానీ ఈ యొక్క నల్లమల పులిబిడ్డ మన రేవంత్ రెడ్డి గారు ఈ నిర్ణయం తీసుకొని ఈ యొక్క నిరుద్యోగుల యొక్క ఆశా కిరణంగా మిగిలిపోవడం అనేది జరిగింది. ఫిలప్ చేసి అదేవిధంగా ఎగ్జామ్ డేట్లు ప్రకటించి వాటిని ప్రతి సంవత్సరం ఖచ్చితంగా ఫిలప్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. యూపీఎస్సీలో ఏ విధంగా